ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవ్ వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సౌభాగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి సుపథం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం అండి. చాలా ఆసక్తికరమైన, అందరికీ అవసరమైనటువంటి ఒక ముఖ్యమైన అంశంతో ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన కార్యక్రమాలను వీక్షిస్తున్న వాళ్ళు కానీ, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోయిన వాళ్ళు కానీ, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని, తద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మరిన్ని కార్యక్రమాలు చేసేలాగా మోటివేట్ చేస్తారని, సహాయం అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇంకా మంచి కంటెంట్తో నేను వచ్చాను. ఇది ఎంతమందికి అవసరము అంటే, ఎంతమందికి అవసరం అంటే 180% మందికి ఈరోజు మన వీడియో అవసరం అండి. దానికి ఏంటంటే, కోర్టు తగాదాలకి పరిష్కారం ఏంటి? కోర్టులో చిక్కుకుపోయినటువంటి మీ ఆస్తిపాస్తులకు, వ్యవహారాలకు, పెన్షన్ కాగితాలకు, తర్వాత అనేక రకాలైనటువంటి కోర్టు ఇష్యూస్లో మీ ఆస్తిపాస్తులు కానీ, మీ పరువు ప్రతిష్టలు కానీ ఇరుక్కుపోయి ఉన్నట్లయితే మీరు సరిచేయవలసిన దిక్కు ఏమిటి, ఏం చెయ్యాలి అనేటటువంటి కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుందామండి. ఇలా మాట్లాడుకోవడానికి ముందర నేను మీకు చెప్పబోయే విషయం, కోర్టు తగాదాల విషయంలో గతంలో కూడా నేను చాలా పరిహారాలు చెప్పున్నాను, దానికి మంచి రిజల్ట్ వచ్చింది. చాలామంది ఈ పరిహారాలు మాకు బాగున్నాయి, మంచి రిజల్ట్ వస్తోంది, మేము బాగుపడ్డామని చెప్తున్నారు, అందుకు నాకు చాలా సంతోషం అండి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారంగా కూడా మీకు అనవసరమైన తగాదాలు, కోర్టు వరకు వెళ్ళిపోవడాలు, కోర్టులో ఇరుక్కుపోయినటువంటి పరువు ప్రతిష్టలు, కోర్టులో ఇరుక్కుపోయినటువంటి ఆస్తిపాస్తులు, వీటికి కారణమైనటువంటి దిక్కు మన వాస్తు శాస్త్రంలో ఒకటి ఉందండి. అది గనక సరిగా లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ మన వాళ్ళ ఇళ్లల్లో కానీ, మన వీక్షకుల ఇళ్లల్లో కానీ ఈ దిక్కుని మీరు ఎలా ఉంచుకున్నారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ ఈ పొరపాటు చేశారా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అదేనండి, కోర్టు తగాదాలకి, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిపోవడానికి, చికాకులు రావడానికి ప్రధానమైనటువంటి దిక్కు ఉత్తర వాయువ్యం. ఈ ఉత్తర వాయువ్యాన్ని గనక మీరు సవ్యంగా చూసుకోకపోతే గొప్ప చిక్కులు పెట్టేసేటటువంటి దిక్కు అండి అది. ఉత్తర వాయువ్యాన్ని కప్పి ఉంచటం కానీ, అంటే గతంలో నేను చెప్పే మాదిరిగా ఏదైనా నిర్మాణం చేసి దాన్ని క్లోజ్ చేయటం కానీ, లేకపోతే అక్కడ ఏదైనా గోతులు తవ్వి, అంటే బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్స్ గట మూలకనమాట, గోతులు తవ్వి ఏదైనా చేయటం కానీ, ఇవేవి కాకపోతే అక్కడ ఒక చిన్న గేట్ ఏర్పాటు చేయటం, అంటే ఓపెన్ చేయటం కానీ, ఉత్తర వాయువ్యాన్ని నడకదారిగా పెట్టుకోవడం. ఈ పనుల్లో మీరు ఏ ఒక్కటి చేసినా మీ ఆస్తిపాస్తులు కానీ, మీ పరువు ప్రతిష్టలు కానీ చిక్కుపడతాయండి కోర్టులో, ఇదైతే ఖాయం. ఇది మీరు ఒకవేళ గేట్ పెట్టుకున్నారనుకోండి, రెండో గేట్ ఉండాలని ఉత్తర వాయువ్యంలో తెరుచుకున్నామండి అని, అయిపోయింది. ఇంకా మీ తదుపరి జీవితం అంతా కోర్టు వ్యాజ్యాలకి, వాయిదాలకి తిరగాల్సిందే, ఇందులో ఏ డౌట్ లేదండి. కనుక ఉత్తర వాయువ్యాన్ని గనక మీరు సరిగా చూసుకున్నట్లయితే మీ సమస్యలన్నీ మాయమైపోతాయి, ఇది మాత్రం ఖాయం. నేను మీకు చెప్పబోతున్న ఈ అంశానికి ఇదే పరిహారం అండి. మీరు ఎడతెగని కోర్టు చిక్కులో పడి ఉన్నా, మీ కోర్టు వ్యవహారాలు ఎప్పటికీ తెగకుండా ఉన్నా, ఏ రకమైన ఇబ్బందుల్లో మీరు చిక్కుపడ్డా, తర్వాత కోర్టులకి ఎక్కి దిగి చికాకులు పడుతున్నా, మీరు ఈ పని అయితే చెయ్యండి. ఉత్తర వాయువ్యంలో గేట్ ఉంటే ఇమ్మీడియట్గా అది పీక్ అవతల పడేసి గోడ కట్టేయండి, మీ సమస్యలు ఆటోమేటిక్గా మాయమవుతాయి, ఇది మాత్రం ఖచ్చితం. ఇది నమ్మి చూడండి, పరిష్కారం కాకపోతే చెప్పండి. అలాగే అక్కడ గోతులు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా పూర్తి చేయండి, పూర్తి చేసి గచ్చు చేసేయండి. లేదా ఉత్తర వాయువ్యం పూల మొక్కలకి శ్రేష్టం,
కనుక చక్కగా అక్కడ పూల మొక్కలు వేసుకోండి. అంతేగాని గేటు మాత్రం తీయకండి. నడకదారి కాదు. పశ్చిమ వాయువ్యం ఉచ్చ నడక, ఉత్తర వాయువ్యం నీచ నడక, పనికిరాదు. కాబట్టి ఉత్తర వాయువ్యాన్ని ఓపెన్ చేయడం లాంటి పొరపాట్లు కనుక మన వాళ్ళు చేస్తున్నట్లయితే పొరపాటున కూడా వాటిని అలా వదిలేయకండి. వదిలేశారా ఇక మిగతా విషయాలన్నీ కూడా మీరు కోర్టుల చుట్టూ తిరగడంలోనూ పోలీస్ స్టేషన్లు తిరగడంలోనూ మీ జేబు ఖర్చు చిలుము వదులుకోవడంలోనే సరిపోతుంది. అలా కాకుండా ఉత్తర వాయువ్యాన్ని కాస్త పరిశీలించుకొని అక్కడ పూల చెట్లు పూల మొక్కలు వేసుకోండి. శుభాలకు ఆరంభం. చక్కగా శుభకార్యాలకు మామిడి తోరణాలు గుమ్మానికి ఎక్కుతాయి. లేకపోతే అక్కడ ఏమైనా ఓపెన్ చేసినా అడ్డదిడ్డమైన కట్టడాలు ఏమైనా కట్టినా మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కోర్టు మెట్లు ఎక్కడం సులభమా, ఇంటికి మామిడి తోరణం ఎక్కడం సులభమా ఆలోచించండి. ఆలోచించి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఉత్తర వాయువ్యాన్ని గేటు చిన్న గేటు కానీ పెద్ద గేటు కానీ ఓపెన్ చేయవద్దు. ఒక కిటికీ పెట్టుకున్నా ఓపెన్ చేయవద్దు, పెట్టద్దు అసలు. అక్కడ కాంపౌండ్ వాల్ కట్టేసి అలా వదిలేయండి. అంతే ఇండిపెండెంట్ అయితే లేదు. అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్నారు అని అంటే ఆ వైపుకి మూడొంతులు 90% కిటికీలు ఉండకుండా చూసుకోండి. ఆ దిక్కుకి ఓపెన్ చేయొద్దండి. దాన్ని ఓపెన్ చేయొద్దు, అలాగని కప్పేయద్దు. అంటే అక్కడ ఏదో ఒక మార్గం తీసుకొచ్చేసి అంటే అక్కడ ఏదో ఒకటి చేసేసి అక్కడ బాల్కనీ ఏదైనా పెట్టేసుకుని ఉత్తరం బాల్కనీ పెట్టేసుకొని ఆ చివరి దాకా మొత్తం కూడా క్లోజ్ చేసేసి అక్కడ గ్రిల్స్ కట్టేసి ఇలాంటి పనులు ఏవి చేయకండి. ఒకవేళ ఉత్తర బాల్కనీ కింద ఆ దిక్కంతా వదిలేశారు అని అంటే కంప్లీట్గా ఉత్తరం వాయువ్యం నుంచి తూర్పు వరకు అలా తూర్పు డైరెక్ట్ తూర్పు దిక్కు వరకు ఎల్ షేప్లో అలా వదిలేయండి. అంతే, అది చాలా మంచిది. అంతేగాని ఉత్తర వాయువ్యంలో నడకదారి పెట్టుకోవడం కానీ గేట్లు పెట్టడం కానీ కిటికీలు పెట్టడం కానీ గోతులు తవ్వి ఇంకేదైనా చేయటం కానీ తర్వాత ఇంకో రకమైన నిర్మాణాలు పెట్టడం కానీ అవి చేసుకున్నట్లయితే మీ కోర్టు తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇరుక్కుపోయిన పరువు ప్రతిష్టలు ఎన్నటికీ సెటరైట్ కావు. కనుక మీ మన వాళ్ళు ఎవరైనా ఈ ఇబ్బందుల్లో కనుక ఉన్నట్లయితే ఈ ఉత్తర వాయువ్యాన్ని మీ ఇంట్లో ఎలా ఉంచుకున్నారో ఒకసారి చూసుకోండి. చూసుకుని దానికి సరిపడ ఆ సమస్యలకు చెక్ పెట్టండి. పెట్టి ఆ దిక్కుని సరైన దారిలో ఉంచుకోండి. ఇది ఒకటేనండి నేను చెప్పదలుచుకున్నది. లేకపోతే అనవసరమైన తగువులు, చిన్న చిన్న విషయాలకే మాట తేడాలు. ఎటువంటి మాట తేడాలు వస్తాయంటే చిన్న చెత్త కుప్ప విషయంలో కోర్టుకి వెళ్తారు. అలాంటి తేడాలు వస్తాయి. తేడా చూస్తే ఏముండదు అందులో. ఇది క్లోజ్ చేయండి, ఆ తగువులు క్లోజ్ అయిపోతాయి. అంటే అంత పవర్ఫుల్గా ఉత్తర వాయువ్యం, అంటే వాయువ్య దిశ అంత పవర్ఫుల్. అందులో ఉత్తర వాయువ్యం తగువులకి స్పెషల్. ఆ ఉత్తర వాయువ్యాన్ని మనం టచ్ చేయకుండా ఉండడమే చాలా అవసరం. వాయువ్యం ధనస్థానం, ఆగ్నేయము ధనస్థానమే. ఆగ్నేయం బాగుంటే వాయువ్యం బాగుంటుందండి, వాయువ్యం బాగుంటే ఆగ్నేయం బాగుంటుందండి. ఆగ్నేయం బాగుండి వాయువ్యంలో ఏదన్నా ఒక కట్టకూడని కట్టడం కట్టారనుకోండి, కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా ఆగ్నేయం కూడా పాడు చేసుకుంటారు. ఏదో ఒకటి కట్టాలనిపిస్తుంది. ఆ వాస్తుతలక శక్తి, నెక్స్ట్ ఆ కర్మ తాలూకా వ్యవహారం అలా ఈడ్చుకుపోతుంది మనిషిని. ఇదైతే ఖాయం. కనుక ఉత్తర వాయువ్యాన్ని మీరు ఎలా ఉంచుకున్నారో చూసుకుని మీ కోర్టు గొడవలు, పోలీసుల గొడవల నుంచి మీరు బయటపడండి. వాటికి ఇది కారణం, 100% కారణం. కాబట్టి చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వివరాలు, విశేషాలు మీకు ఏమైనా ఉంటే కనుక అది క్లియర్ చేసుకోండి. మీరు సుఖశాంతులతో వర్ధిల్లకపోతే నన్ను అడగండి. నెమ్మది నెమ్మదిగా మీ తగువులన్నీ క్లోజ్ చేయండి. దీనివల్ల ఇదైతే 100కి 1000% నిజం. కనుక ఇవి చూసుకుని సరి చూసుకుని మీరు సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అందులో మీరు చెక్ చేసుకుని క్లియర్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా నమ్ముతూ మన సిటీవిని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరోసారి మిమ్మల్ని కోరుకుంటూ మమ్మల్ని ఆదరించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నమస్కారం అండి.